Hello friends, welcome to my channel. Iros video lo adenium ni repotting ela cheyalo chuddam. Munduga manam pot ni select cheskovali. Elanti pot ni select cheskovali ante bonsai pots untayi kadandi, plastic untayi, pingani untayi. Alanti vatlo edaina okati nenaithe ila plastic ni select cheskunnanu, well drained anamata. Ante water anevi tondaraga nilchi undakunda tondaraga vellipoye pot ni teeskovali. Ilanti pot ni teeskovali. Selection tarvata soil mixture. Ikkada manam soil teeskunnanu. Next eruvu teeskunnanu. Next itikala raalu teeskunnanu. River sand teeskunnanu. River sand maatrame teeskovalandi. Tarvata ikkada vachesi boggulu teeskunnanu. Boggulu enduku teeskunnanante ikkada vachesariki adenium ki ekko fungal infections vastayandi. Ee fungal infections valla mokka kullipokunda undadaniki chachipokunda undadaniki manamu boggulu రిపోర్టింగ్ చేయాల్సిన మొక్క ఇదేనండి అడీనియం. ఇది రిపోర్ట్ చేసి కూడా సంవత్సరం పైన అయిపోయింది. సో సంవత్సరానికి ఒకసారన్నా మొక్కని రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే బాగా వేళ్ళు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. వేళ్ళు అనేవి పెరిగిపోతే ఇంక అక్కడ స్పేస్ అనేది ఉండదు. స్పేస్ అనేది లేకపోవడం వల్ల మొక్క అనేది ఎదుగుదల ఉండదు. సో ఎప్పటికప్పుడు మనం సంవత్సరానికి ఒకసారన్నా కూడా రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే వేళ్ళన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయినాయి లోపల. సో వీటన్నిటినీ క్లియర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పెద్ద పెద్ద వేర్లన్నీ కూడా కట్ చేయాలన్నమాట, ట్రిమ్ చేయాలి. సో మొత్తం కూడా ట్రిమ్ చేసేస్తున్నాం. మ్యాక్సిమం చేసేయచ్చండి, ఏదో కొంచెం ఉంచి మిగిలినవన్నీ కూడా ట్రిమ్ చేసేయండి. చిన్న వేర్లు పెద్ద వేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రిమ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక్కటే పెద్ద వేరు ఉంది, మిగిలినవన్నీ చాలా చాలా చిన్న చిన్న వేర్లులాగా ఉన్నాయి. మొత్తం తీసేసాను. ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, ట్రిమ్ చేయటం అనేది. ఇట్లా ట్రిమ్ చేస్తేనే మొక్క అనేది ఇంకా వేర్లు పెద్ద పెద్దయి మొక్క అనేది ఇంకా మంచిగా ఎదుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది. పాట్లో ఎలా పెట్టాలంటే, ఇప్పుడు హోల్స్ ఉన్నాయి కదండి, హోల్స్ ఉండడం వల్ల పాటింగ్ మిక్సర్ అనేది మొత్తం కిందకి వెళ్ళిపోతూ ఉండేది. అట్లా కాకుండా ఏవైనా మెష్లు ఉంటే దోమలకు వాడే నెట్స్ కానీ వాటిని కట్ చేసేసి అక్కడ వాటర్ పోయే దగ్గర పెట్టాలన్నమాట. దాని తర్వాత కొంచెం శాండు కొంచెం స్టోన్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఫస్టే మట్టి వేసేయకూడదు, దాని మీద స్టోన్స్ కానీ శాండ్ కానీ రెండు కలిపి కానీ వేసేయాలి. మిక్సర్ని వేయాలి. సాయిల్ మిక్సర్లో మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదండి, వాటి అన్నిటినీ కూడా మిక్స్ చేయాలి. ఇక్కడ బ్రిక్ స్టోన్స్ ఎందుకు తీసుకున్నామంటే, బ్రిక్ స్టోన్స్ వల్ల మట్టి గట్టిగా అవ్వకుండా ఏం చేస్తుందంటే ఏరేషన్ ఇస్తుంది, ప్లస్ వాటర్ అనేది పైనుంచి కిందకి తొందరగా డ్రైన్ అయిపోతాయి అన్నమాట. గ్యాప్స్ ఇస్తుంది కదండి, స్టోన్ ఎప్పుడు గ్యాప్ ఇస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మనం ఇక్కడ బ్రిక్ స్టోన్స్ తీసుకున్నాము. ఇంకా ఏంటంటే బ్రిక్ స్టోన్స్ వల్ల ఎక్సెస్ వాటర్ని
తొందరగా అబ్జార్బ్ చేసుకునేది. బ్రిక్ స్టోన్స్ మనం బ్రిక్స్ ఎప్పుడైనా చూసామంటే దాని మీద వాటర్ వేస్తే తొందరగా అబ్జార్బ్ చేసేసుకునేది కదండి. సో అందుకని మనం బ్రిక్ స్టోన్స్ని యూజ్ చేసామన్నమాట. ఇటుకల రాళ్ళ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇలా మనం సాయిల్ని మొత్తం నీట్గా కలిపేసేయాలి. ఇక్కడ ఈ బొగ్గు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకైతే ఇక్కడ ఎడీనియంలో మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది అన్నమాట. అందుకని మనం బోన్సాయి వాటిల్లో ఎక్కువ అన్నిటిలో కూడా బొగ్గుని యూజ్ చేస్తారు. ఈ ఎడీనియంలో కూడా బొగ్గు ప్రాముఖ్యత చాలా చాలా ఉందండి. నీట్గా కలిపేసాం కదండి. ఇప్పుడు మనం ఈ మిక్సర్ని పాట్లో వేయాలి. ఎక్కువ మిక్సర్ ఏం పట్టదండి, ఎందుకంటే అది చాలా నారోగా ఉంది, అంటే చిన్నగా సన్నగా ఉంది పాట్. సో మనకి ఎక్కువ మిక్సర్ ఏం పట్టదు, కొంచెం వేసేసుకొని పెట్టేయాలన్నమాట. లేకపోతే మొత్తం రూట్స్ అన్నీ కూడా పట్టవు. సో కొంచెం వేసేసుకొని పెట్టేయాలి. సో మనకి ఏ పొజిషన్లో కావాలి అనుకుంటే, ఎక్కడ కావాలి మనకి, ఏ పొజిషన్లో కావాలో ఎక్కడ కావాలో అక్కడ ఫిక్స్ చేసుకోవాలండి. సైడ్లో కావాలంటే సైడ్లోకి పెట్టుకోవచ్చు, మిడిల్లో కావాలంటే మిడిల్లో పెట్టుకోవచ్చు. ఏ పొజిషన్లో మనకి ఎక్కడ అందంగా కనిపిస్తుందో అక్కడ పెట్టుకుంటారు. సో మన ఇష్టం అన్నమాట. అంతకుముందు కూడా నేను ఒక బోన్సాయి చేశానండి, అప్పుడు అడిగారు, కామెంట్ చేశారు మాకు ఎడీనియం బోన్సాయి కూడా చూపించండి అని చెప్పి. చాలా గ్యాప్ వచ్చింది, కానీ కూడా అన్నీ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ రూట్స్ బయటకు కనిపిస్తున్నాయి, అందుకనే కొంత అమౌంట్ అనేది తీసేసాము మట్టిని. మట్టి ఎక్కువ అవసరం లేదండి మనం ఎడీనియం కానీ లేకపోతే ఎటువంటి బోన్సాయి మొక్కకైనా కూడా మట్టి ఎక్కువ అవసరం లేదు. ఇంటర్వల్స్ ఎప్పుడైతే వాటర్ అనేవి డ్రై అయిపోతాయో అప్పుడు వాటర్ ఇచ్చుకుంటే చాలు. పైన కొమ్మలన్నీ కట్ చేశాను, చూసుకున్నట్లయితే అన్ని పైన కొమ్మలన్నీ కట్ చేశాను, కొన్ని మాత్రమే ఉంచాను. సో ఆఫ్టర్ రీపాటింగ్ ఏం చేయాలంటే వాటరింగ్ ఇవ్వాలి.
ఆఫ్టర్ 1 మంత్ అన్నమాట. ఇది ఆఫ్టర్ 1 మంత్ ఇది ఇలా ఉంది. చూసారా పైన చిగుర్లు వచ్చినాయి, ఫ్లవరింగ్ వచ్చింది. ఇంకా చాలా ఫ్లవరింగ్ వస్తుందండి, ఇంకొంచెం అవన్నీ కూడా ఇంకా పికప్ అయ్యి మంచిగా వచ్చి తర్వాత ఫ్లవరింగ్ ఇంకా బాగుంటుంది. అన్ని అన్ని కొమ్మలకి చిగుర్లు అయితే వచ్చేసినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కలకు సంబంధించిన అన్ని వీడియోస్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.